Yes, good morning. Welcome back to our channel, Mom and Me Talks. And it's me, Sandhya. Yalla unnarandi andru, nenaithe super ga unnanu. And mirandru kuda mic pettukoda marchipoyana. Ayyayyo. Hi, hello, good morning, friends. Welcome back to our channel, Mom and Me Talks. And it's me, Sandhya. Yalla unnarandi andru, nenaithe super ga unnanu. And mirandru kuda super sebi. Upar undalane korukuntunnanu. ఇవాళ మార్నింగ్ క్లైమేట్ కొంచెం చేంజ్ అయింది. రోజు క్లౌడీగా వర్షంగా ఉంటుంది కదా, బట్ ఈ రోజు అంతా ఎండ ఎండగా ఉంది. సో పొద్దున్నే ఎండొచ్చేసింది. అండ్ ఈరోజు నేను వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈరోజు ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వాలి. మా కజిన్ కూతురుది ఎంగేజ్మెంట్ అన్నమాట. సో అందుకని ఇక్కడ దగ్గరలోనే ఎన్ఎఫ్సి దగ్గర, సో అక్కడ ఎంగేజ్మెంట్కి అటెండ్ అవ్వాలి. పిల్లలకి స్కూల్ ఉంది అండ్ మార్నింగ్ ఇప్పుడే అనమాట 11 o'clock. సో వాళ్ళకి స్కూల్ ఉంది అండ్ మా వారికి ఆఫీస్ ఉంది అండ్ మామయ్య గారు రారు. సో నేను ఒక్కదాన్నే వెళ్ళాలన్నమాట. సో చాలా రోజుల తర్వాత ఒక్కదాన్నే ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాను. సో ఫంక్షన్స్ అంటేనే నాకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఐ రియలీ లవ్ ఫంక్షన్స్ అండ్ పార్టీస్. సో నేను మంచిగా రెడీ అయ్యి హ్యాపీగా వెళ్ళి తిరిగి అందరినీ కలిసేసి వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అన్నమాట యాక్చువల్గా. సో అందుకని నేను చాలా హ్యాపీగా ఉన్నా ఇప్పుడు ఫంక్షన్ ఉంది అని చెప్పి. సో ముందైతే ఇప్పుడు ఫాస్ట్గా పనులు చేసుకోవాలి. ఆల్రెడీ ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. సో ఇడ్లీ పెట్టేసా, అందరు బ్రేక్ఫాస్ట్లు చేసేసారు, అన్నీ అయిపోయినాయి. జస్ట్ నౌ ఇప్పుడు నేను ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను ఉండను అండ్ మా వారు కూడా లంచ్కి ఉండకపోవచ్చు అని చెప్పారు. సో ఓన్లీ మామయ్య గారికి అండ్ పిల్లలకి మాత్రమే వంట చేయాలి. సో ఇలా కొంతమందికి వంట చేయాలంటే ఏమి ఉండాలో అర్థం కాదు. ఈరోజు అందరికీ వంట చేయడం అలవాటు కదా, ఒక రెండు మూడు వండేసుకుంటాము అయిపోతుంది రెండు పూటలకి అన్నట్టు ఉంటుంది. బట్ ఈరోజు ఓన్లీ కొంతమందికి వండాలంటే అబ్బా వీళ్ళకి సరిపడా ఏం వండాలి అబ్బా అని చాలా ఆలోచించాల్సి వస్తుంది. సో ఓకే, ఏదో ఒకటి ఆలోచించి ఈజీగా అయిపోయేది వండేస్తా. ఎందుకంటే ఆల్రెడీ టైం అవుతుంది అండ్ ఇంకా నేను వంట చేసేసి స్నానం చేసేసి రెడీ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కూడాను. సో ఇవాళ నా బ్లాగ్ షేర్ చేసేస్తా. అండ్ అలాగే అక్కడ ఫంక్షన్ ముచ్చట్లు అండ్ అక్కడ ఏం జరిగింది, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అక్కడ అన్ని డీటెయిల్స్ కూడా మీరు ఇవాళ వీడియోలో చూసేయచ్చు. సో మా ఫంక్షన్ బ్లాగ్ చూసేయడానికి మీరంతా రెడీ కదా. సో ముందైతే ఇప్పుడు ఏదో ఒకటి వెళ్ళి వంట చేస్తా. మార్నింగ్ మార్నింగే మా పిల్లలిద్దరికీ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయండి. సో రోజు 8 o'clock కల్లా ముందే వాళ్ళు లేచి రెడీ అయిపోయి ఫ్రెష్ అయ్యి క్లాసులు లాగిన్ అయి కూర్చోవాలన్నమాట. అండ్ ఈరోజు ఇద్దరు హాల్లోనే కూర్చున్నారు. ఇది సౌమిత్రి, ఇక్కడ కింద కూర్చున్న ఆయన. అండ్ ఇదేమో సాకేత్, ఎవరు ల్యాప్టాప్ వాళ్ళు ఆన్ చేసుకొని కూర్చున్నారు. అండ్ ఈయనకేమో సోషల్ క్లాస్ అట, ఆయనకేమో తెలుగు క్లాస్ అట. సో ఇద్దరు ఒక దగ్గర కూర్చుంటే ఆన్సర్లు చెప్పేటప్పుడు మాత్రం పక్కన వాళ్ళ మీద షురే అరొక రాని అంటూ ఉంటారన్నమాట. అందుకే వేరు వేరు రూముల్లో కూర్చోబెడతా, బట్ ఈరోజు ఒకే చోట కూర్చున్నారు. అండ్ వీళ్ళు పుస్తకాలు చూసారా, ఒక పెద్ద డబ్బా తీసుకొని అందులో అన్నీ డంప్ చేసేస్తారన్నమాట. అంత పిచ్చి పిచ్చిగా పెట్టుకుంటారు, అస్సలు నీట్గా పెట్టుకోరు బుక్స్. అందులో చెతుక్కుంటారు, తీసుకుంటారు, మళ్ళీ తెచ్చి అందులోనే పడేస్తారు. అన్నీ పిచ్చి పిచ్చిగా ఎలా పడేశారో చూడండి. టైం అవుతుంది, త్వరగా వంట చేసేయాలి కాబట్టి ఈజీగా అయిపోయే పాలకూరని చూస్ చేసుకున్నా. ఆల్రెడీ టైం 10 అయింది, 11 కల్లా బయలుదేరాలి. ఇంకా నేను ఏం రెడీ కాలేదు, స్నానం చేయలేదు, ఏం చేయలేదు, ఇంకా వంటే చేయలేదు. సో ఇప్పుడు ఈజీగా అయిపోయే పాలకూర వండేసి ఇంకా కుక్కర్లో పాలకూర పప్పు వేస్తా. అండ్ పక్కన గిన్నెలో కొన్ని వాటర్ పెట్టా. ఇవి దేనికి నేను అనుకుంటున్నారా, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న దగ్గర నుంచి కాఫీ అయితే టైం ప్రకారం ఇవ్వాలి కదండి. ఇదిగోండి, మా ఆయన కాఫీలో రకరకాలు ఇది అవుతూ ఉంటారు. రోజుకి ఒక రకం అనమాట. ఒకసారి బ్లాక్ కాఫీ అంటారు, ఒకసారి గ్రీన్ టీ అంటారు, ఒకసారి హెర్బల్ టీ అంటారు, ఒకసారి క్యాపచీనో అంటారు. ఇదిగోండి ఇవాళ క్యారమెల్ అంట. ఇది ఇలాగ శాచెట్స్ లాగా పౌడర్ దొరుకుతుంది. ఆ పౌడర్ని గ్లాస్లో వేసేసి దాంట్లో హాట్ వాటర్ని వేసేసేయాలన్నమాట. అంతే, ఇది స్మెల్ బాగుంటుంది కానీ టేస్ట్ అంత నచ్చదు. అంటే కాఫీలాగా అనిపించదు నాకు, బట్ ఆయనకు అలవాటే. సో అందుకని ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి రకరకాలవి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తెచ్చుకొని పెట్టుకుంటారన్నమాట. ఆయన ఏది అడిగితే ఆ రకం కాఫీ చేసి ఇచ్చేస్తూ ఉంటాను. అండ్ ఏ కాఫీ చేసినా దానిపైన కొంచెం కోకో పౌడర్ జల్లుతా అన్నమాట. కోకో పౌడర్ జల్లడం వల్ల కాస్త మంచిగా టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అండ్ ఇవాళ నేను కట్టుకోబోయే శారీ ఇది. ఇది ఆఫ్ వైట్ అండ్ క్రిమ్షన్ కలర్లో వచ్చిన పట్టు శారీ అండి. అంటే ఇది ఆర్గాన్జా పట్టు అన్నమాట. లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు ఇయర్ బర్త్డేకి తీసుకున్న శారీ.
ఇది నాకు చాలా చాలా ఇష్టమైన శారీ. శారీ మొత్తం ఇలాగా జరీ బుటీస్ వచ్చినాయి. అండ్ బ్లౌజ్ ఏమో బ్యాక్ ఓపెన్ కుట్టించుకున్నా, పెద్ద వర్క్ ఏం చేయించుకోలేదు, జస్ట్ ఇలా ఒక పెద్ద సర్కిల్ లాగా పెట్టేసింది అనమాట. ఇది మమ్మీయే కుట్టింది బ్లౌజ్, అప్పుడు బర్త్డేకి కుట్టేసి మళ్ళీ నాకు బాక్స్లో పంపించేసింది కూడా. జస్ట్ ఒక 2 రోజుల డిఫరెన్స్లోనే నేను బ్లౌజ్ కుట్టేసి పంపించడం అన్నీ కూడా చేసేసింది బర్త్డే కోసం వేసుకోవాలి అని చెప్పి. అండ్ ఇంకా నేను రెడీ అయిపోతున్నాను. విడిగా మనం డైలీ అంత మేకప్ అదంతా వేసుకోకపోయినా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం బాగానే రెడీ అవుతాను. అంటే ఐ లైనర్, కాటుక, ఫౌండేషన్ ఇవన్నీ వేసుకొని రెడీ అవుతాను. అండ్ బొట్టు కూడా ఎప్పుడు బ్లాక్ డాటే పెట్టుకుంటా, బట్ ఈరోజు కొంచెం కింద ఒక స్టోన్ ఒకటి పెట్టా అనమాట అంతే. అండ్ యాజ్ యూజువల్ నా పార్టీ వేర్ లిప్స్టిక్ ఏదైతే ఉంటుందో కొంచెం డార్క్ షేడ్ ఉంటుంది, ఇది యూజ్ చేస్తాను. అండ్ దీనిపైకి ఈ నెక్లెస్ పెట్టుకుంటున్నాను. ఈ నెక్లెస్ ఏంటో ఏ చీర మీదకైనా మ్యాచ్ అయిపోయినట్టే కనిపిస్తుందండి. మొన్న బర్త్డేకి కూడా ఇదే వేసుకున్నాను అండ్ ఇవాళ ఫంక్షన్కి కూడా ఇదే పెట్టుకుంటున్నాను. అండ్ దీనిపైకి మంచిగా మ్యాచ్ అయినట్టు అనిపించింది, ఎందుకంటే ఆఫ్ వైట్ శారీ కదా, సో పర్ల్ నెక్లెస్ సూట్ అయింది. అండ్ బుట్టలు కూడా అవే బుట్టలు పెట్టేసుకున్నాను. అండ్ జుట్టు జడైతే ఏం వేసుకోవట్లేదండి, జస్ట్ లూజ్ హెయిరే వేసేసుకుంటున్నాను. అండ్ బుట్టలు గోల్డ్వి కాదండి, చాలామంది అడిగారు బుట్టలు గోల్డ్వి కాదు, ఓన్లీ నెక్లెస్ మాత్రమే గోల్డ్ది ఇది. సో జుట్టు అంతా సైడ్కి వేసేసుకుంటే నాకు లూజ్ హెయిర్ చాలా సూట్ అవుతుంది అని అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ మై బెస్ట్ స్టైల్ అని అనిపిస్తుంది నాకు. నాకు బ్యాంగిల్స్ వేసుకోవడం అంటే ఇష్టము, సో బ్యాంగిల్స్ కూడా వేసేసుకున్నా. హలో, మేమైతే ఇగో కంప్లీట్గా రెడీ అయిపోయాను అండ్ ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోవడమే. ఓకే, వంట చేసేసాను, అన్ని రెడీగా పెట్టేశాను అండ్ నేను కూడా రెడీ అయిపోయాను. అండ్ లెట్స్ గో టు ఫంక్షన్ నౌ. కట్ చేస్తే నేను ఫంక్షన్ దగ్గరికి రీచ్ అయిపోయింది కదండి, ఇంకా నేను స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. అండ్ ఈ కాలనీ కూడా అంతా చాలా పీస్ఫుల్గా ఉంది, మొత్తం మొక్కలు ఉన్నాయి బయట అంతా, అన్ని ఇండివిజువల్ హౌస్లే ఉన్నాయి. హలో గాయ్స్, ఐమ్ బ్యాక్ హోమ్. మళ్ళీ వచ్చేసా ఫంక్షన్ నుంచి. హోమ్ అని ఏంటి బయట చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? ఏం లేదండి, వచ్చేసాను, అపార్ట్మెంట్ కింద ఉన్నాను. బట్ వెళ్ళేటప్పుడు నేను పిక్స్ తీసుకోలేదు అనమాట, సో అందుకని కింద నుంచి కాల్ చేశాను మా పిల్లలకి ఒకరిని రమ్మని చెప్పి, సో దట్ ఇక్కడ కొన్ని పిక్స్ క్లిక్ చేసుకొని దెన్ పైకి వెళ్తాను. హెల్లో గాయ్స్, ఐమ్ బ్యాక్ హోమ్. కింద కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నా, బట్ అంతలోనే వర్షం స్టార్ట్ అయిపోయింది, అంటే చినుకులు పడుతున్నాయి అనమాట. ఇంకా సరే, ఈరోజు ఫొటోలు అనేది అసలు వర్కౌట్ అయ్యేలా లేదు అని అనుకొని పైకి వచ్చేసాను. అండ్ అలాగే కొన్ని రీల్స్ అలాంటివి కూడా ఏమన్నా చేద్దాము అని అనుకున్నా ఇన్స్టాగ్రామ్లో, బట్ అది కూడా వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం అని అనుకొని ఇంటికి వచ్చేసా. అండ్ నౌ ద టైమ్ ఈజ్ 4:15 అయింది. కరెక్ట్గా మా ఇంట్లో 4:00 టీ తాగుతారు. సో నేను ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోయి ముందు టీ పెట్టేసి ఆ తర్వాత ఈ అవతారాన్ని చాలిస్తా అనమాట. సో ముందైతే వెళ్ళి కిచెన్లో టీ పెట్టేస్తా. అండ్ బయట నేను ఇలా వచ్చాను అంతే, చినుకులు స్టార్ట్ అయినాయి. కింద కొన్ని ఫొటోస్ అయితే దిగాను, అంతే వెంటనే చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. అమ్మయ్య ఇంకా నయం త్వరగా ఇంటికి వచ్చేసాను నేను అనుకున్నాను. సో నేను నా పాటికి నేను వెళ్ళిపోయాను. ఆయన మధ్యలో వచ్చి ఒకసారి కనిపించి అక్షతలు వేసేసి వెంటనే మళ్ళీ వెళ్ళిపోయారు. లంచ్ బ్రేక్లో వచ్చి కనపడేసి వెళ్ళిపోయారనమాట. సో అందుకే నేను వెళ్ళేటప్పుడు ఆయన లేరు, నేను వచ్చేటప్పుడు ఆయన లేరు, మధ్యలో ఒకసారి మెరుపు తీగలాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారనమాట ఆయన. సో ఆయన వచ్చేసారు కాబట్టి ఇంకా నేను కొద్దిసేపు అక్కడే ఉండి మా వాళ్ళందరితో మాట్లాడి వచ్చాను. సో ముందైతే వెళ్ళి నేను టీ పెట్టేస్తాను.
ఈ అవతారంలో టీ పెడుతుంటే భలే విచిత్రంగా అనిపిస్తుంది కదా, అంటే మొత్తం రెడీ అయ్యి మంచి చీర కట్టుకొని నగలు వేసుకొని ఇలా టీ పెడుతుంటే ఏదో వెరైటీగా అనిపిస్తుంది. టీ మరిగేలోపు నేను వెళ్ళి చేంజ్ చేసుకొని వచ్చేసాను, బట్ ఇంకా మేకప్ రిమూవ్ చేయలేదు లేదండి. సో ముందైతే టీ ఇచ్చేసి తర్వాత రిమూవ్ చేస్తా. అండ్ టీ మరిగేలోపు వెనక నేను పాలు పెట్టి మర్చిపోయాను, సో మొత్తం పాలు పొంగిపోయినాయి. మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకోవడం ఒక డ్యూటీ అన్నమాట నాకు. జనరల్గా అయితే కొత్త ఇంట్లో పాలు పొంగిస్తే మంచిది అని అంటారు కదా, బట్ నేను ఎప్పుడు పాలు పొంగించినా సరే మనకేదో మంచి జరగబోతుంది, నేను పాలు పొంగించాను అని అది దాన్ని కూడా పాజిటివ్గా మార్చేసుకొని చెప్పేస్తూ ఉంటాను అనమాట. మనకి ఏమన్నా మంచి హ్యాపీ న్యూస్ వింటాము అని చెప్తుంటాను అనమాట పాలు పొంగించిన ప్రతిసారి. సో మీరు కూడా ఎప్పుడైనా పొరపాటున పాలు పొంగించారనుకోండి, అయ్యయ్యో పాలు పొంగిపోయినాయే అని అనుకోకండి, ఏదైనా హ్యాపీ న్యూస్ వింటాము అని హ్యాపీగా ఫీల్ అయిపోండి. అండ్ అవండి ఇవాళ నా ఫంక్షన్ ముచ్చట్లు. సో ఇప్పుడు అందరికీ టీ ఇచ్చేసి కాస్త రిలాక్స్ అయిపోతాను. అండ్ ఇదండి ఇవాళ నా వీడియో. నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.